హాయ్ ఫ్రెండ్స్, న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కాన్వే, రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరూ కొట్టిన కొట్టుడు మామూలు కొట్టుడు కాదండి. మామూలుగా వరల్డ్ కప్లో సెంచరీ కొట్టడం అంటేనే చాలా కష్టం. చేజింగ్లో ఒక సెంచరీ కొట్టడం ఇంకా కష్టం. చేజింగ్లో రెండు సెంచరీస్ కొట్టడం అనేది చాలా చాలా కష్టం. అలాంటిది న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరు చేజింగ్లో సెంచరీస్ కొట్టి నాట్అవుట్గా నిలిచారు. అది కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా కాదు. ఒకతనేమో ఓపెనరు, ఇంకో వ్యక్తి ఏమో వన్ డౌన్ బ్యాట్స్మెన్. అంటే కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ఇంగ్లాండ్ వెన్ను విరిచిపారేసింది. ఇంగ్లాండ్ బౌలర్స్ నెక్స్ట్ మ్యాచ్లో బాల్ చేతుల్లో పట్టుకోవాలంటేనే గజగజ గజగజ వణికిపోతారు. ఆ రేంజ్ కొట్టుడు కొట్టారు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్. ఇదేదో ప్రతీకార దాడిలాగా కనిపించిందండి. 2019 ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్ ఇప్పటికీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్కు జరిగినటువంటి ఆ పరాభవం అంతా ఇంతా కాదు. ఆ రోజైతే హోరాహోరీగా పోరాడింది న్యూజిలాండ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఒక క్రమశిక్షణతో కష్టపడి క్రికెట్లో ఎంత ముందుకెళ్లినా గానీ వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్ష పండులా ఉంది న్యూజిలాండ్ టీంకు. 2019 ఆ కళను నెరవేర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. ఫైనల్లో చిట్ట చివరి బాల్ దాకా హోరాహోరీ పోరు న్యూజిలాండ్, అయినా ఓడిపోయింది. ఆ ప్రతీకారం, ఆ బాధ అదంతా ఒక్క మ్యాచ్తో తీర్చిపారేసింది న్యూజిలాండ్. ఒకసారి మ్యాచ్ వివరాలు విషయాలు మనం ఆ టెక్నికల్ విషయాలు మాట్లాడుకోవడం కంటే ముందు టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నేనే కాదండి, క్రికెట్ ఎక్స్పర్ట్ కింగ్స్ క్రికెట్ అనాలిసిస్ అని చెప్పి వస్తోంది. వారు ఇంగ్లాండ్లో కౌంటీస్కి క్రికెట్ ఆడతారు. రకరకాల మ్యాచెస్ వాళ్ళు ఎన్నెన్నో మ్యాచెస్ ఆడినటువంటి క్రికెటర్ మీకు అనాలిసిస్ ఇస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. క్రికెట్ గురించి కూడా చాలా లోతైన అంశాలు మాట్లాడుకోబోతున్నాం అన్నట్టు కామెంట్ సెక్షన్లో ఎవరెవరైతే కామెంట్స్ రాస్తూ ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో టీమిక్స్చర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో క్రికెట్ వీడియోస్ కింద, వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చపోతే డిస్లైక్ కొట్టండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మొట్టమొదటి మ్యాచ్. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఇంగ్లాండ్ మొట్టమొదటి జోరు చూస్తే 350 దాకా కొడతారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ క్రమక్రమంగా వికెట్లు తమంతట తామే ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా బ్యాటింగ్లో పసలేని షాట్స్ కొడుతూ ఇక మేము ఇంతే అన్న ఫీలింగ్ క్రియేట్ చేసింది ఇంగ్లాండ్. అక్కడికే అండి జో రూట్ 86 బాల్స్లో 77 రన్స్ కొట్టాడు. అందులో 4 ఫోర్లు, 1 సిక్స్. ఆ స్పీడ్ కూడా ఏం లేదండి జో రూట్ది. మీరు స్ట్రైక్ రేట్ చూసినా గానీ అసలు 100 స్ట్రైక్ రేట్ లేనే లేదు. ఇంగ్లాండ్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి ఒకే ఒక బ్యాట్స్మెన్ జో రూట్, అతనే టాప్ స్కోరర్ అందులో 77 రన్స్. ఆ తర్వాత 42 బాల్స్లో 43 రన్స్ కొట్టాడు జాస్ బట్లర్, 2 ఫోర్లు 2 సిక్స్లు. ఓకే పర్వాలేదులే అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అండి ఏ బ్యాట్స్మెన్ కూడా ఇంగ్లాండ్లో ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కుదురుగా నిలదొక్కుని ఓ సెంచరీ కొట్టడం, మరొక హాఫ్ సెంచరీ అత్యంత వేగంగా నమోదవడం, లేదు 6th 7th బ్యాట్స్మెన్ హార్డ్ హిట్టింగ్ చేయడం కానీ, అది ఏమీ చేయలేదండి. ఘోరంగా విఫలమయ్యారు అని చెప్పి అనిపించింది. నిజానికి 350 రన్స్ దాకా ఈజీగా కొట్టొచ్చు వీళ్ళిచ్చిన ఆ బిగినింగ్ కానీ అలాగే రూట్ కుదురుకున్నటువంటి విధానం కనుక చూస్తే. కానీ పసలేని బ్యాటింగ్తో 282 రన్స్ మాత్రమే చేసింది ఇంగ్లాండ్. ఇక న్యూజిలాండ్ రంగంలోకి దిగింది. చేజింగ్ 283 రన్స్ అహ్మదాబాద్ స్టేడియంలో చేజ్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఓడిఐ స్టాట్స్ తీసుకొని చూసినా అర్థమైపోతుంది. వరల్డ్ కప్లో 282 రన్స్ అంటే చాలా పెద్ద స్కోర్, చేజ్ చేయడం కొంచెం కష్టమే. బ్యాటింగ్ పిచ్ కూడా కాదు, బౌలర్స్కు అనుకూలించే పిచ్, ముఖ్యంగా స్పిన్నర్స్కు అనుకూలించేటటువంటి పిచ్. ఒక పక్క చూస్తే ఇంగ్లాండ్ బౌలర్స్ అండి, స్పిన్నర్స్ రషీద్ గానీ, మొయిన్ గానీ, లివింగ్స్టన్ గానీ చాలా స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు ఇంగ్లాండ్ వైపు. పేస్ చూస్తే ఓక్స్, వుడ్, శామ్ ముగ్గురు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫస్ట్ న్యూజిలాండ్కు ఆరంభంలోనే అండి యంగ్ వికెట్ పడిపోయింది, డక్అవుట్ అయ్యాడు న్యూజిలాండ్ ఓపెనర్. వన్ డౌన్ ఎవరొస్తారబ్బా అని చెప్పి చూస్తుంటే ఆశ్చర్యకరంగా రచిన్ రవీంద్రను పంపించింది న్యూజిలాండ్. రచిన్ రవీంద్ర క్రీజులోకి వస్తుంటే చూస్తున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఎందుకో తెలుసా, మామూలుగా రచిన్ రవీంద్ర 8th పొజిషన్లోనో 9th పొజిషన్లోనో ఒక్కోసారి 10th పొజిషన్లోనో వచ్చి బ్యాటింగ్ చేస్తాడండి. అలా చిట్ట చివరి స్థానాలలో వచ్చి బ్యాటింగ్ చేసే రచిన్ రవీంద్రను వన్ డౌన్ కింద పంపించింది న్యూజిలాండ్. అంటే మన విరాట్ కోహ్లీ వెళ్లే ప్లేస్ అన్నమాట అది. వచ్చి కుదురుకున్నాడు, అజేయమైన సెంచరీ కొట్టాడు. ఓపెనర్ అయిన కాన్వేకు అద్భుతమైన పార్ట్నర్షిప్ ఇవ్వడంలో
తోడ్పడ్డమే కాకుండా మరోపక్క ఓపెనర్ కాన్వే అండి, కొట్టిన కొట్టుడు మామూలుగా లేదు. 152 runs కొట్టాడండి కాన్వే, భారీ స్కోర్. అది కూడా కేవలం 121 balls. అందులో 19 4s, 3 6s. అయితే రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఎందుకంటే రచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశాడు బౌలర్గా, అలాగే 96 balls, 123 నాట్అవుట్గా నిలిచాడు. 11 4s, 5 6s మోత మోగించాడు. ఎక్కడ కూడా అండి లయ తప్పకుండా ఆడారు ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా. ఎక్కడ ఏ ఓవర్లో గాని ఏ బాల్లో గాని ఇంగ్లాండ్ బౌలర్స్ వీళ్ళ మీద ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్స్ ఎన్ని కష్టాలు పడ్డా గాని, ఎంత చెమటోడ్చినా, ఎన్ని టెక్నిక్స్ వాడినా వీళ్ళిద్దరిలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రషీద్ మొయిన్లు వీళ్ళనైతే అసలు కేర్ కూడా చేయనట్టు కొట్టారండి రచిన్ అండ్ కాన్వే. అలవోకగా షార్ట్స్ ఆడుతూ వీళ్ళ బౌలింగ్ను తుక్కు కింద కొట్టారు. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ జట్టులో అత్యంత వేగవంతంగా బాల్స్ వేస్తాడు అన్న పేరున్న వుడ్ అతను బాల్ తీసుకున్నాడు. సరే రా అన్నట్టున్నారు వీళ్ళిద్దరు. 5 ఓవర్లు వేస్తే అతను 55 runs కొట్టారండి. అంటే ఇక మామూలు రేంజ్ కాదు. అంటే 5 ఓవర్స్లో 55 runs అంటే వుడ్ లాంటి బౌలర్కి ఇక అంతకంటే అవమానం ఇంకోటి లేదు వరల్డ్ కప్లో. అది కూడా మొట్టమొదటి మ్యాచ్, చేజింగ్లో ఇన్ని సమర్పించుకోవడం దారుణం. వికెట్ పడదు పడదు పడదు, ఓ పక్క పరుగులేమో ధారాళంగా వస్తూనే ఉన్నాయి న్యూజిలాండ్కు. న్యూజిలాండ్ వికెట్ తీయలేని పరిస్థితి. ఇంగ్లాండ్ పరిస్థితి చూస్తుంటే అండి ఇంగ్లాండ్ ఫ్యాన్స్ను ఒకసారి తలుచుకుంటే జాలి కలుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది ఇక టీవీలు ఆపేసి ఉంటారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్. ఎంతకు వికెట్ పడదు, ఓ పక్క రన్స్ మీద రన్స్, స్కోర్ అలా వెళ్ళిపోతుంది. అసలు న్యూజిలాండ్ ఎంత వేగంగా ఆడింది అని చెప్పాలి అంటే ఫస్ట్ 10 ఓవర్స్లో న్యూజిలాండ్ స్కోర్ 81 runs అండి. అంటే 36 balls రవీంద్ర హాఫ్ సెంచరీ అయిపోయింది, అలాగే 36 balls కాన్వే హాఫ్ సెంచరీ అయిపోయింది. తర్వాత 83 balls కాన్వే సెంచరీ, 82 balls రచిన్ రవీంద్ర సెంచరీ. ఆ స్పీడ్ చూడండి, 26.5 ఓవర్స్కి 200 runs కొట్టారండి న్యూజిలాండ్ వాళ్ళు. అంటే వీళ్ళ స్పీడ్ చూస్తుంటే 400 runs కొట్టినా సరే చేజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. ఒక్క వికెట్ తీయడానికి చెమటోడ్చిన పరిస్థితి ఇంగ్లాండ్ది. మరోపక్క ఇంగ్లాండ్ బౌలర్స్ అండి, సౌదీ కానీ ఫెర్గ్యూసన్ కానీ సోదీ కానీ ఎంత బాగా బౌలింగ్ వేశారంటే 350 స్కోర్ వెళ్తుంది ఇంగ్లాండ్ది అని చెప్పి అనుకున్నారు చాలామంది. కానీ 282/9 అంతవరకే ఆగిపోయింది ఇంగ్లాండ్ పరిస్థితి. అంటే న్యూజిలాండ్ బౌలర్స్ అండి అత్యంత చక్కగా క్రమశిక్షణతో బౌలింగ్ వేశారు. ఎంత అందంగా బాల్స్ వేశారంటే ఎక్కడికక్కడ కట్టడి చేయడమే కాకుండా చాలా చాలా తక్కువగా ఎక్స్ట్రాస్ ఇచ్చారు న్యూజిలాండ్ బౌలర్స్. స్కోర్ బోర్డు తీసుకొని చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా పెద్ద భాగస్వామ్యం నమోదు కానటువంటి పరిస్థితి. లివింగ్స్టన్ 20 runs కొట్టాడండి. ఇక స్కోర్ బోర్డు వేగం పెరుగుతుంది అని చెప్పి అనుకున్న టైంలో బౌల్ట్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయాడు. రూట్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో, లివింగ్స్టన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో, అయిపోయిందిరా ఇంగ్లాండ్ పని అని చెప్పి అనుకున్నారు. బట్ ఏది ఏమైనా అండి కాన్వే రచిన్ రవీంద్ర ఈ దెబ్బ మాత్రం చాలా రోజుల పాటు ఇంగ్లాండ్కు గుర్తుండిపోతుంది. అంతేకాదు తర్వాత ఆడబోయే టీమ్స్ అన్నింటికి, వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసిన ప్రతి టీముకు కూడా న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడాలంటే అంత సులభం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని తురుపు ముక్కలను ప్రయోగించాలో ఎన్ని టెక్నిక్స్ ప్రయోగించాలో అన్ని సిద్ధం చేసుకోవాల్సిందే అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు రచిన్ రవీంద్ర. ఈయన పేర్లో రచిన్ ఉంది, చూస్తేనే మన భారతీయుడు అని చెప్పి తెలుస్తోంది. న్యూజిలాండ్ ఆటగాడు. ఈయన తండ్రి కర్ణాటకకు చెందినవారు, బెంగళూరులో ఉండేవారు, బెంగళూరు జట్టుకు ఈయన తండ్రి ఆడేవారు. అక్కడి నుంచి ఆయన న్యూజిలాండ్కి వెళ్ళారు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా న్యూజిలాండ్లోని వెల్లింగ్టన్లో పనిచేస్తున్నారు. 1999 కొడుకు పుడితే క్రికెట్ మీద అభిమానం ఉన్న ఆ తండ్రి, క్రికెట్ ఆడే ఆ తండ్రి కొడుకుకు ఒక మంచి పేరు పెట్టాలి అని చెప్పి ఆలోచించాడు. ఎవరున్నారబ్బా అంటే అప్పుడున్నటువంటి క్రికెటర్స్ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఎంత విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసినా, ఎన్ని రన్స్ కొట్టినా, ఎంత హుందాగా ఉంటాడో ఆ విషయం అందరికీ తెలిసిందే. అలాగే రాహుల్ ద్రావిడ్ అంటేనే క్రమశిక్షణకు హుందాతనానికి మారు పేరు రాహుల్ ద్రావిడ్. అంటే మన స్కిల్స్ ఎన్ని ఉన్నా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే మనం మన హుందాతనాన్ని కోల్పోకూడదు. ఒక్కోసారి మనకు అన్యాయం జరిగినట్టు అనిపించవచ్చు, అంపైర్ మనం అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉండొచ్చు. అలాంటి సమయాలలో కూడా అగ్రెసివ్నెస్కు గురి అవ్వకుండా, ఆరోగెన్సీ చూపించకుండా, బ్యాట్లు తీసి వికెట్ల మీదేసి కొట్టకుండా, బ్యాట్ని తీసి నేలకేసి కొట్టకుండా, అంపైర్ మీద ఎగబడకుండా, తలకాయ ఉంచుకొని సైలెంట్గా గ్రౌండ్ వదిలి వెళ్ళిపోవాలి, అంపైర్కి గౌరవాన్ని ఇవ్వాలి, ఇట్లాంటి ఎన్ని విషయాలండి, ఎన్నెన్నో విషయాలు హుందాతనానికి మారుపేరై నిరూపించినటువంటి క్రికెటర్స్ రాహుల్ ద్రావిడ్ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ. సో అలాంటి క్రికెటర్స్ పేర్లోని ఆ మొట్టమొదటి
పదాల్లోనే అక్షరాలు అందీసుకున్నారు. రాహుల్ ద్రావిడ్లో రా, సచిన్లో చిన్, రెండు కలిపి రచిన్ అని చెప్పి ఆ తండ్రి కొడుకు పేరు పెట్టుకున్నారు. ఆ విషయము ఈ రచిన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పుడే దాదాపు అన్ని దినపత్రికలలో, న్యూజిలాండ్ దినపత్రికలలో వచ్చింది. ఈ విషయం ఈ అబ్బాయి కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడు, మా నాన్నగారు ఇలా పేరు పెట్టారు అని చెప్పి. ఇక ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియంలో అహ్మదాబాద్లో రచిన్ రవీంద్ర కొట్టిన కొట్టుడు దెబ్బకు ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం రచిన్ రవీంద్ర వెంట పడింది. చాలామంది ఎవరితను న్యూజిలాండ్ ఆటగాడు అంటున్నారు, మన ఇండియన్ నేమ్ ఉంది ఏంటి అని చెప్పి సర్చ్ చేయడం మొదలెట్టారు. ట్విట్టర్లో ఫుల్ ట్రెండింగ్ అండి రచిన్ రవీంద్ర. రాహుల్ ద్రావిడ్ ప్లస్ సచిన్ ఈజ్ ఈక్వల్ టు రచిన్, బ్లాక్ బస్టర్ అయ్యాడు రచిన్ అని చెప్పి చాలా మెసేజెస్ దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే రచిన్ మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి కాబట్టి మనం మాట్లాడుతున్నాం, కానీ మరో ఓపెనర్ అండి కాన్వే, అతని గురించి మనం మాట్లాడకపోతే ఎలా? కాన్వే అండి 152 నాట్అవుట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సెంచరీ కొట్టాడు చేజింగ్లో, అంటే ఇక ప్రత్యర్థి ఆటగాళ్లకు దడబుట్టాల్సిందే అన్నట్టు వీళ్ళిద్దరూ రెండు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. అందులో అత్యంత ముఖ్యమైనది కాన్వే రచిన్ రెండో వికెట్ భాగస్వామ్యం. వరల్డ్ కప్లో న్యూజిలాండ్ తరపున ఏ వికెట్కైనా సరే ఇదే అత్యుత్తమమైన భాగస్వామ్యం, 273 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే న్యూజిలాండ్ తరపున అత్యంత చిన్న వయస్సున్న ఆటగాడిగా, అంటే 23 వయస్సున్న ఆటగాడు రచిన్ రవీంద్ర సెంచరీ చేశాడు వరల్డ్ కప్లో, అది రికార్డ్ నెలకొల్పాడు. మరి న్యూజిలాండ్ జట్టు ఇంకా ఎన్నెన్ని ప్రమాదకరమైన సంకేతాలు పంపుతుందో తమ బ్యాటింగ్లో బౌలింగ్లో చూద్దాం. మన భారత జట్టు ఏ విధంగా ఆడబోతోందో, ఏమేమి అత్యుత్తమమైన ప్రదర్శనలు చూపించబోతోందో అది కూడా మనం ఆనందంగా వీక్షిద్దాం. టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.